ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటండి ఆలోచిస్తున్నారు? మనం ఎన్నిసార్లు చెప్పినా హారిక తీరు మారడం లేదు వసు గారు. అఖిల్ని హర్ట్ చేస్తూనే ఉంది. అదే నాకు బాధగా ఉందండి. ఏమైనా అందామంటే హారిక కడుపుతో ఉంది, తన మనసు బాధపడుతుందని గట్టిగా చెప్పలేకపోతున్నాను. చిన్నప్పటి నుంచి అఖిల్ని ఎవరేమన్నా సహించేవాణ్ణి కాదు. ఇప్పుడు అఖిల్ని హారిక అన్ని మాటలు అంటుంటే మౌనంగా ఉండాల్సి వస్తుంది. హారిక పూర్తిగా మారలేదండి, తన మనసులో ఇంకా ఏదో వెలితి ఉంది. తనకేం కావాలో తెలియడం లేదు. అఖిల్ విషయంలో అమ్మ ఫీల్ అవుతున్నారు, అఖిల్ని అలా చూడలేకపోతున్నారు. నాకు అర్థమైందండి. ఎదిగిన పిల్లాడు పసిపిల్లాడులా వీల్ చైర్కి అంకితమైతే ఏ తల్లి బాధపడదు? అమ్మ బాధపడ్డం నేను చూడలేనండి. అఖిల్ని ఫారెన్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తే బెటర్ అని ఆలోచిస్తున్నాను. గవర్నమెంట్ ఈవెంట్ ఉంది కదండి, ఈ టైంలో మీరు ఫారెన్కి ఎలా వెళ్తారు? అఖిల్ కంటే నాకు ఈవెంట్ ఎక్కువ కాదండి. అది కాదండి, అఖిల్ ఎంతో కష్టపడి ఈవెంట్ మనకొచ్చేలా చేశాడు. ఇప్పుడు ఈ ఈవెంట్ పక్కన పెట్టడం అఖిల్కి కూడా ఇన్సల్ట్గా ఉంటుంది. ఈవెంట్ చేయకపోతే అఖిల్ డిప్రెస్ అవుతాడు. ఈ ఈవెంట్ కన్నా అఖిల్ హెల్త్ ఇంపార్టెంట్ కదండి. వీల్ చైర్లో ఉండే అఖిల్ అద్భుతం సృష్టించాడండి. తన కళ నెరవేరాలి, తన కళ్ళ ముందు ఈవెంట్ జరగాలి. తను సాధించడానికి ముందు ముందు ఎన్నో అవకాశాలు వస్తాయండి. మనిషి నడవడం నేర్చుకున్నాక ఎన్నో వేల అడుగులు వేయచ్చు, కానీ నడక నేర్చుకునేటప్పుడు వేసే మొదటి అడుగే ముఖ్యమైంది. అఖిల్ రేపు లేచి నడవచ్చు, కానీ నడవలేనప్పుడు తను కష్టపడి సాధించిన ఈవెంట్ జరగడం ముఖ్యం. ఆ ఈవెంట్ అఖిల్ని నడిపిస్తుందేమో. మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ అఖిల్ని చూసుకోవడానికి ఓ మనిషి కావాలి కదండి. ఇంట్లో అందరం బిజీగా ఉన్నాం, అమ్మ వల్ల అవ్వదు, హారిక పట్టించుకోదు. ఆ విషయం నేను ఆలోచించానండి. మనం నందిని మళ్ళీ ఎందుకు పిలవకూడదు? నందినీనా? అవును, తను నర్సింగ్ చేసింది, మంచి అమ్మాయి, మనమంటే గౌరవం ఉంది. అఖిల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది. కానీ నందిని అంటే హారికకి ఇష్టం లేదు కదండి, అప్పుడు గొడవ కూడా చేసింది కదా. ఇప్పుడు తప్పదండి, అఖిల్ త్వరగా లేచి నడవాలంటే నందిని లాంటి కేర్ టేకర్ అవసరం. నందినిని పిలిస్తే హారిక మళ్ళీ గొడవ చేస్తుందండి. అదేకాక అప్పుడు జరిగిన గొడవ వల్ల నందిని మళ్ళీ రాకపోవచ్చు. అదంతా నేను చూసుకుంటానండి, నేను అడిగితే నందిని తప్పకుండా వస్తుంది. ఇప్పటికే ఇంట్లో రోజుకు గొడవ అవుతుంది వసు గారు, ప్రతిసారి మీరే కార్నర్ అవుతున్నారు, మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారండి. పర్వాలేదండి, నాకు అఖిల్ లేచి నడవడం ముఖ్యం. ఎన్ని గొడవలు జరిగినా నేను పట్టించుకోను. రోజుకు అవమానం ఎలా భరిస్తారండి? మనశ్శాంతి పోతుంది కదా. నేను బాధపడినా ఓదార్చడానికి మీరున్నారు కదా. సరేనండి, అఖిల్తో మాట చెప్పి నందినిని పిలిపించండి. అయితే మీకు ఓకే కదా? మీరేం చేసినా నాకు ఓకే. సరేనండి, నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. వసే దమయంతి, నువ్వు నీ కొడుకు కలిసి
నన్ను నా రూమ్లో నుంచి గెంటేస్తారా? ఈరోజు ఏం చేస్తారో చూస్తానే. నా జోలికొస్తే ఈ కత్తితో కస 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 నరికేస్తానే. మళ్ళీ మా రూమ్లోకి వచ్చినవేందత్తా? లే, ఇది మీ రూమ్ ఏంటే? నా రూమ్. మేమొచ్చాక ఇది మా రూమ్. ఏంట్రా మీదకొస్తున్నా రే? మీకోసమే కత్తి తెచ్చాను. అడుగు ముందుకేస్తే అడ్డంగా నరికేస్తాను. ఇదిగో కత్తితో బెదిరిస్తున్నావేందత్తా? మాటలతో చెబితే వినే రకాలా మీరు? అందుకేనే కత్తి తీసుకొచ్చాను. చూసావా ఎంత పొదనుగా ఉందో? వేటు వేశానంటే తల తెగి పడాల్సిందే. ఎంతకు తెగించావత్తా? తెగించకపోతే నా ఫుడ్ బెడ్ మీరు లాక్కుంటారు కదే. ఇదిగో అత్త, మనందరం ఒక జట్టు అనుకున్నాం కదా. బెడ్ దగ్గర కాదు, వెళ్ళడే. పదరా కిట్టు, బయటికెళ్ళి పడుకుందాం. అమ్మా, నాతోనే పెట్టుకుంటారా? ఈ సుమంగళి అంటే ఏమనుకున్నారే? చీర కట్టిన ఫ్యాషనిస్ట్ నేను. చెప్తాని సంగతి ఎవడ్రా నువ్వు? నేను పిల్లదయ్యాను. అల్లరి దయ్యాను. పిల్లదయ్యాను బా, ఎందుకు వచ్చావురా? నీ రక్తం తాగడానికి, నిన్ను చూడడానికి. ఏడ్చావులే ఎర్రవెదవా, ఎళ్ళాడుకోపా. ఎందుకురా అలా అరిచావు? మా దయ్యం మదరొచ్చింది. సుమంగళి, ఎవరు నువ్వు? నేనే రామలక్ష్మిని. ఏ రామలక్ష్మి? నీతో చిన్నప్పుడు అచ్చంకాయలు ఆడుకున్న రామలక్ష్మిని. అదెప్పుడు చచ్చిపోయింది కదా, అందుకే ఇప్పుడు దయ్యమే వచ్చానే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.